ఎర్ర టెండలో మండు టెండలో మీకోసం తిరుగుతున్నామన్నా, మేమందరం ఈ ప్రజల కోసం పాలమూరు గడ్డ కోసం తిరుగుతున్నామన్నా. ఇబ్బంది అనిపించిందన్నా పాలమూరు గడ్డను చూస్తే, ఎడారని చూసినామన్నా, నమ్మినమన్నా, విన్నమన్నా ఎడారి పాలమూరు గడ్డ అని చెప్పి. కానీ ఇది పాదయాత్ర చేస్తుంటే ఎడారి కదన్నా. బాబా, ఇంతకుముందు గరికపాటి గారు అంటున్నారు, ఎక్కువ నీళ్ళు నిల్వ నీడలే చెట్టు లేదన్నా, ఇల్లు పక్క పడి చెట్టు లేదు ఇక్కడ అని చెప్పి. ఎక్కడ చూసినా ఆలంపూర్లో స్టార్ట్ చేసినాం, ఆలంపూర్లో స్టార్ట్ చేసిన పాదయాత్ర అప్పటి నుంచి ఇప్పటి కూడా ఎక్కడ చూసినా ఎడారి 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 ఎడారి. ఈ ఎడారి లేకుండా ఈ పాలమూరు పచ్చం చేసే అవకాశం ఉంది, ఉంది అవకాశం. కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, రాష్ట్ర ముఖ్యమంత్రికి మనసు లేదన్నా. మీ పాలమూరు మీద పగబట్టింది అన్న కక్ష తీసుకుంటున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందుకు భరిస్తున్నారో నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు అక్క. ఈ పాలమూరు గడ్డ మీద ప్రజలు ఎందుకు ఇంకా భరిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిని? ఎందుకు టీఆర్ఎస్ పార్టీ నాయకులని చేస్తున్నారో ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు నాకైతే. అక్కడ సార్ వచ్చినాం ఆలంపూర్లో ఆర్డీఎస్ సమస్య, 8 సంవత్సరాలుగా ఆర్డీఎస్ సమస్యను పరిష్కరిస్తా, ఆర్డీఎస్ ను అధునీకరించి ఈ పాలంపూర్ నియోజకవర్గానికి సస్యశ్యామలం చేస్తా, పంట పొలాలకు నీరిస్తా, సాగు నీరిస్తా అని చెప్పి హామీ ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి, కుర్చీ చేసుకొని కూర్చుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం పట్టించుకోకపోవడం వలన, కనీసం పట్టించుకోవడం వలన ఈ రోజు ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభిస్తున్న తరుణంలో కేంద్ర మంత్రిని మేము కలిసినాం. కేంద్ర మంత్రి కలిసినాక ఆ కేంద్ర మంత్రి సమాధానం చెప్పాడు, కర్ణాటక రాష్ట్రములు నవ్వుతురు బాయిస, మీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని చూసి నిన్న కాక మొన్న ఇక్కడ కూడా 4 గ్రౌండ్లను ఈ రాకరు మంత్రి మూర్ఖుడు చెప్తున్నా మంత్రి, ఇంకా సంవత్సరం మాత్రమే నీ ఆటలు చదివితే బిడ్డ నీ చరిత్ర తెలుసు మంత్రి, నీ చరిత్ర తెలుసు. మేము నోరు తెరిస్తే నీ బతుకు చీ బతికేత తప్ప విషయాన్ని రాష్ట్రం ఇక్కడ ఉన్న మంత్రి గుర్తుంచుకోవాలి. పేదోళ్ళ ఇల్లు ఎవరి పేరు మీద గ్యారెంటీ లేదు, ఉదయం మన పేరు మీద ఉన్న ఇల్లు సాయంత్రం మంత్రి కబ్జాలో పోతుంది. రిపోర్టర్లను బెదిరిస్తాడు, పోలీసు వాళ్ళని బెదిరిస్తాడు, అధికారులను బెదిరిస్తాడు, విపక్ష నాయకులను బెదిరిస్తాడు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను బెదిరిస్తాడు. అయితే చంపుతానని బెదిరిస్తాడు, లేకుంటే చంపుతురు అని చెప్పి కేసులు పెట్టే మూర్ఖుడి ఇక్కడ మంత్రి. ఏం చేస్తావు నీ తే పాలమూరు గడ్డ మీదకి అడ్డగోలుగా దంపించి భూ కబ్జా చేసి ఇసుక దందా మట్టి దందా చేసి గుంట నక్కలుగా దున్నపోతులుగా కోట్ల రూపాయలు దంపించి ఈ గడ్డ మీద అన్యాయం చేస్తున్న మూర్ఖుడు ఈ ప్రాంత మంత్రి. ఎవడు భయపడాడు? నువ్వు ఇప్పుడు రౌడీజం చేస్తున్నావు మంత్రి, మంత్రి రౌడీ చేస్తున్నావు. మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం నక్స లైట్లతో కొట్లాడిరు, ఉగ్రవాదంతో కొట్లాడిరు, బాడీలో బుల్లెట్ తీరవుడా, భారత్ మాతకి జయని గర్జించిన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. రౌడీజం చేస్తాం మేము, రౌడీజం చేస్తాం, పేద ప్రజల కోసం రౌడీజం చేస్తాం, బడుగు బలిన వర్గాల కోసం రౌడీజం చేస్తాం, నమ్మిన సిద్ధాంతం కోసం రౌడీజం చేస్తాం. నువ్వు ఇప్పుడు రౌడీజం చేస్తే నీ తాటాకు చెప్పులకు భయపడలేదు. వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, పోలీస్ అధికారులు చెప్తున్నా ఇలా కేవలం కొన్ని సంవత్సరాలే, ఒక సంవత్సరం మాత్రమే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంటుంది. కేవలము రేపోయేలుండే పోయే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది, తెలంగాణ రాష్ట్రంలో నీ ప్రభుత్వం ఉండొచ్చు. ఎప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డా ఈ మంత్రి ఏ దేశంలో ఏ పొక్కలను గుంజుకొచ్చి తప్పకుండా పేదల ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకుంటాం, పేదలకు తప్పకుండా ఇస్తామన్న విషయాన్ని ఈ సందర్భంగా చేస్తే ఎవరు భయపడలేదు.